దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ ముందుగా చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది కెరట మూవీతో తెలుగు సినిమాలో అడుగుపెట్టిన రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో వేగం పెంచేసింది ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాలతో దూసుకెళ్తుంది అందం అభినయంతో ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది ఇక బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో బాలయ్య సరసన శ్రీదేవిగా నటించింది తెలుగు తమిళ హిందీ భాషలో రాణిస్తూ సామాజిక సేవలో కూడా తనదైన ముద్ర వేస్తున్న రకుల్ అక్టోబర్ పదిన దిల్లీలో పంజాబీ కుటుంబంలో పుట్టింది ఆమె తండ్రి కులవిందర్ తల్లి రాజేందర్ తండ్రి ఆర్మీ ఆఫీసర్ తల్లి గృహిణి రకుల్కి పేరు పెట్టే సమయంలో తల్లిలోని తొలి అక్షరం రా అలాగే తండ్రిలోని తొలి అక్షరంను కలిపి రకుల్కి పేరు పెట్టారు ఈమెకు అమననే తమ్ముడున్నాడు ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివిన ఈమె ఇంటర్ అయ్యాక ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మ్యాథ్స్ బీఎస్సీలో డిగ్రీ అందుకుంది దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ తన తమ్ముడిని కూడా హీరోగా తీసుకొచ్చింది తమ్ముడు హీరోగా ఓ సినిమాకు క్లాప్ కూడా కొట్టింది క్రీడలంటే ఇష్టపడే ఈమె నేషనల్ లెవెల్లో గోల్ఫ్ క్రీడాకారిణిగా ఎదిగింది గుర్రపు స్వారీ భరతనాట్యం యోగా చేస్తుంది స్విమ్మింగ్ బాస్కెట్ బాల్ వంటివి సాధన చేస్తుంది హీరోలో షారుఖ్ ఖాన్ క్రీడల్లో నైనా సాహ్ని అంటే ఇష్టమని చెబుతుంది సినిమాలు చేస్తూనే సామాజిక సేవలో పాల్గొని ఈమె మహిళలపై జరిగే ఆకృత్యాలపై దృష్టి సారిస్తుంది హైదరాబాద్ అంటే ఇష్టమని చెప్పే ఆమె అక్కడ ఓ ఇల్లు కొనేసుకుంది చిన్నప్పటి నుంచి జిమ్ కి వెళ్ల ఈమె గచ్చిబోలీ జూబ్లీహిల్స్ వైజాగ్ లలో ఫంక్షనల్ సాటిపై పేరుతో జిమ్ సెంటర్స్ నడుపుతుంది ఇక స్టడీస్ సమయంలోనే మిస్ ఇండియాగా ఎంపికైంది అలాగే పలు టైటిల్స్ అందుకుంది ఇంటర్ పూర్తయ్యాక పాకెట్ మనీ కోసం రెండు వేల తొమ్మిదిలో గిల్లీ అనే కన్నడ మూవీలో నటించింది బృందావన్ కాలేజీగా తమిళంలోకి మిమేక్ చేశారు అయితే తండ్రి ఆదేశం మేరకు డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత కిరటం మూవీలో స్టూడెంట్ గెటప్ తో చేసింది ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా పేరు రాలేదు అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో పేరొచ్చింది ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి పెట్టి సినిమాలు నటించింది తెలుగులో హీరో ఆది పక్కన రఫ్ మూవీ చేసినా అది ఆకట్టుకోలేదు లౌక్య మూవీతో గోపిచంద్ సరసన నటించింది కరెంట్ తీగ చేశాక మిస్టర్ పర్ఫెక్ట్ లో రెండు రోజులు యాక్ట్ చేశాక రకుల్ కి బదులుగా కాజల్ని తీసుకున్నారు చిన్న సినిమాలు చేయడం వల్లనే ఈ సినిమా ఛాన్స్ తప్పించారని అంటుంది ధ్రువ మూవీతో రకుల్ అందాలను ఆరబోసి యూత్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది నాన్నకు ప్రేమతో మూవీకి ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుంది సాయి ధర్మ తేజ్ హీరోగా విన్నర్లో చేరింది ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి డైరెక్షన్లో జై జానకి నాయక మూవీలో చేసింది మహేష్ బాబు హీరోగా స్పైడర్ మూవీలో మురుగదాస్ డైరెక్షన్ లో చేసింది హాయ్ అండి నేను మీ జెమిని సురేష్ హలో దిస్ ఇస్ అక్సహాన్ హలో నేను మీ జబర్దస్త్ ముక్క వినాష్ హాయ్ హలో నేను కామెడీయన్ కుమార్ స్వామిని హాయ్ హలో దిస్ ఇస్ ఫన్నీ కౌలూరి హాయ్ దిస్ ఇస్ పండు ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి పది మంది చూపించండి ఆ పది మంది పది మంది చూపిస్తారు పబ్లిక్ టాక్